बड़गू बलहीन వర్గాలకు రాజ్యాధికారం లక్ష్యంగా ఇది భారత చైతన్య యోజన పార్టీ ప్రత్యేకత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు ఆంధ్ర రాజకీయాల్లో పెను సంచలన రాజకీయ నాయకుడు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మనతో ఉన్నారు ఆయనతో ఇక్కడ తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉన్నాయి ఇవల వరంగల్ పశ్చిమలో రావు పద్మకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి సార్ ఎలా ఉన్నాయి తెలంగాణ రాజకీయాలు కూడా మీరు నిశితంగా పరిశీలిస్తా ఉంటారు ఇవాల రెండు రాష్ట్రాలే కాకుండా దేశ రాజకీయాలు కూడా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు ఎలా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు ఏం చెప్తారు 10 సంవత్సరాల్లో తెలంగాణ కల ఏదైతే ఉన్నదో ఏ ఎటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి తెలంగాణ యువత అనేక త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నారో ఆ ప్రామిసెస్ ని కేసీఆర్ టిఆర్ఎస్ ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చి పూర్తిగా ప్రజల ఆకాంక్షల్ని బొమ్ము చేసిన పరిస్థితి సో ఎక్కడ చూసినా ప్రభుత్వం వారిని ఏ రకంగా గత 9.5 సంవత్సరాల్లో తెలంగాణ కలను చెదిరేలా చేసింది స్వార్థ రాజకీయాలకు కేవలం అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజల ఆశల్ని బొమ్ము చేశారన్నటువంటి ఒక వంచన భావన ప్రజల్లో ఉన్నది సో కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ ని ఇక నుంచి అధికారంలో నుంచి తొలగించాలి మనం కోరుకున్నది కుటుంబ పాలన కాదు మేము కోరుకున్నది అవినీతిమయమైనటువంటి పాలన కాదు మేము కోరుకున్నది ఇటువంటి దోపిడీ వ్యవస్థ కాదు అని చెప్పి తెలంగాణ ప్రజలు ఈ రోజు గట్టిగా కోరుకుంటున్నారు ప్రజాన్యాయంగా కాంగ్రెస్ పార్టీని చూసే సాహసం చేసే పరిస్థితి లేదు తెలంగాణను పూర్తిగా నీరుగార్చింది తెలంగాణను అభివృద్ధిలో పూర్తిగా తొక్కింది కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ ముఖ్యమంత్రులే దానికి కారణం గతంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో అందువల్ల ఖచ్చితంగా తెలంగాణ సాధనకు అందరికంటే ముందుగా కాంగ్రెస్ కంటే దశాబ్దాల ముందుగా భారతీయ జనతా పార్టీ కాకినాడలోనే 96 లోనే మాకు తెలంగాణకి సపోర్ట్ గా నిలిచింది बीजेपी वलने అది సాధ్యమైంది కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే భారతీయ జనతా పార్టీతోనే నిజమైన తెలంగాణ అభివృద్ధి సాధ్యం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యం బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాలకు పేద వర్గాలకు న్యాయం కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే బీజేపీ తో సాధ్యమవుతుందని ఈ రోజు ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు కానీ సరే ఇవాల చూస్తున్నాం కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పి ప్రచారానికి ప్రథమ ఆయుధంగా వాడుకుంటున్న పరిస్థితి ఇది ఎవరు నమ్మే పరిస్థితి కాదు బిఆర్ఎస్ తో టిఆర్ఎస్ తో గాని గత పేరుతో గాని బీజేపీ ఎప్పుడూ ఎటువంటి సమజోతా చేయలా ఎటువంటి పొత్తు పెట్టుకోలా కాంగ్రెస్ పార్టీని టిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి నడిచిన సందర్భాలు అనేక ఉన్నాయి ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూటమిలే పోటీ చేశాయి తెలంగాణ టిఆర్ఎస్ ని కాంగ్రెస్ లో మర్జీ చేస్తా అని చెప్పిన తెలంగాణ కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో ఒకరికొకరు సహకరించుకున్నారు యూపీఏ 1 లో నిలబట్టడానికి టిఆర్ఎస్ అనేక సందర్భాల్లో పార్లమెంట్ లో సపోర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీని అలాగే ఇక్కడ స్థానిక సంస్థల్లో కూడా బిఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఇవన్నీ కూడా ఒకే తానుకు చెందినటువంటి పార్టీలు ఇవన్నీ ఒకే మోసపోయిన ఒకే రకమైనటువంటి రాజకీయాలు చేస్తాయి అందుకే ఇది కాంగ్రెస్ పార్టీ తమకు విశ్వసనీయత లేదని తెలిసి బీజేపీని దెబ్బతీయడానికి తీసినటువంటి ఒక నాటకం ఎట్టి పరిస్థితుల్లో గతంలో గాని ప్రస్తుతంలో గాని భవిష్యత్తులో గాని టిఆర్ఎస్ అనే పార్టీతో బిఆర్ఎస్ అనే పార్టీతో ఎటువంటి సందర్భంలోనూ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయదు సపోర్ట్ చేయటం కాదు వారితో కలిసి ప్రయాణం చేసే సమస్య లేదు కాంగ్రెస్ ఈ అనక నుంచి రాజకీయాలు చేస్తున్నారు అవసరమైతే ఇద్దరూ రేపు కలిసిపోతారు వాళ్ళు ఒకే పార్టీలు ఒకే ఐడియాలజీ ఉన్న పార్టీలు రెండు అటు ఎంఐఎంకి ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు టిఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఆలోచనా పరంగా ఎంఐఎంకి మూడు పార్టీలకి తేడా లేదు అవన్నీ ఒకే రకమైనటువంటి పార్టీ కానీ ఇవాళ కాంగ్రెస్ ఏదైతే ఎన్నికల్లో నిలబడ్డ సభ్యుల మీద ఐటీ దాడులు అని చెప్పి ఈడీ దాడులు అని చెప్పి చేయిస్తూ ఉన్నారు ఇది ఇదంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఇటు కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అటు నరేంద్ర మోడీ కలిసి చేస్తున్న ప్రణాళిక అని చెప్పి ఈ చూడండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అద్దంలో ముఖం చూసుకుంటే అర్థమైపోద్ది పూర్తిగా మసిపూసిన కాంగ్రెస్ పార్టీ ముఖం సో అన్ని రకాల దుర్మార్గాలు చేసి అవినీతికి పర్యాయపదమే కాంగ్రెస్ పార్టీ
ఇంకా అవినీతి అంటే ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. అన్ని రకాల స్కాములు చేశారు. కర్ణాటకతో సహా వాళ్ళ ఉప ముఖ్యమంత్రిపై ఎటువంటి కేసులు ఉన్నాయో తెలుసు. సంస్థలు తమ పని తాము చేసుకుపోతాయి. మీరు అవినీతి చేయకపోతే, మీరు దుర్మార్గంగా మరి ధనం సంపాదించకపోతే మీకెందుకు భయం? మీకెందుకంట భయం? కేవలం తమ అవినీతిమయ రాజకీయాలని కప్పిపుచ్చుకోవటం కోసం. దానిపై సంస్థలు తమ పని తాము చేసుకుపోతే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విచిత్ర రాజకీయం. మమ్మల్ని అవినీతి పరులను ఎందుకు పట్టుకుంటున్నారు? అవినీతిని ఎందుకు ఎత్తి చూపిస్తున్నారు? నల్లధనాన్ని మా దగ్గర ఉంటే ఎందుకు పట్టుకుంటున్నారు అనే దుర్మార్గపు రాజకీయాలు ఈ దేశంలో రావటం నిజంగా దౌర్భాగ్యకరం. కానీ సార్, ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి బీసీని చేస్తామని చెప్పడం మీకు ప్రజల్లో ఎలాంటి ఆదరణ కలుగుతూ ఉంది? అది ఏ విధంగా మీకు ఫ్లెచింగ్ అవుతుంది ఈ ఎన్నికల్లో? ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ కాదు, సామాజిక న్యాయం పట్ల భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి విశ్వాసం. ఏమి ఈ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో మరి బీసీ బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రులు కారాదా? సామాజిక సాధికారత, రాజకీయ సాధికారత వారికి అవసరం లేదా? ఏదో కలబలి మాటలు చెప్పి, ఈ పేరు ఆ పేరు చెప్పి వాళ్ళ ఓట్లు దండుకోవటమేనా? మీరు 2014లో తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఎస్సీని నేను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పాడా లేదా? మాట తప్పిన బీఆర్ఎస్ ఈరోజు మరి దళితులకి ఆ తర్వాత బహిరంగంగా క్షమాపణ చెప్పారా? కేసీఆర్ ఈరోజు కన్నా చెప్పారా? వారివి రాజకీయ ఎత్తుగడలు. కానీ భారతీయ జనతా పార్టీ ఏది చెప్పినా చేసే వ్యక్తి నరేంద్ర మోదీ గారు, ఏది సాధ్యమో ప్రతిదీ చేసే నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఒక బీసీని ముఖ్యమంత్రి చేయటం అన్నది కేవలం ఒక రాజకీయ స్లోగన్ కాదు, ఇది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో జరగనున్నటువంటి ప్రక్రియ. అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. ఒక బీసీ ముఖ్యమంత్రి ఈరోజు మీరు చేసుకోకపోతే, నేను రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర బీసీలందరికీ తెలియజేస్తున్నాను, సగౌరవంగా తెలియజేస్తున్నాను, దయచేసి భారతీయ జనతా పార్టీ చేసిన ఈ యొక్క ప్రామిస్ని, దీన్ని మీరు గనక ఇప్పుడు సమర్థించకపోతే మరొక 100 సంవత్సరాలైనా కూడా తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రాడు, రాలేడు. మీరు ఇతర పార్టీల్లో ఏదైతే పార్టీలు ఉన్నాయో అవన్నీ కేవలం కొన్ని దళాలకి, కొన్ని సామాజిక వర్గాలకే రాజకీయ సాధికారత ఇచ్చేవి. మోదీ గారు స్వయంగా ఈ దేశంలోనే అతి పేదరిక కుటుంబాల నుంచి వచ్చిన మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రి. సో ఆ తెలంగాణకు మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి ఈరోజు రాకపోతే, బీజేపీ నా స్థాయిలో సమర్థించకపోతే మీరు 100 సంవత్సరాల వరకు ఇక ఇది అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలోని బీసీలు అందరూ కూడా ఆలోచించాలి. ఇది కేవలం మీ ఎమ్మెల్యేని ఎన్నుకునే ఎన్నిక కాదు. ముఖ్యమంత్రి మీ వర్గం వాడైతే, ముఖ్యమంత్రి ఒక బీసీ అయితే, ఒక చిన్న సామాజిక వర్గం నుంచి వచ్చి చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అయితే మీ బాధను అర్థం చేసుకుంటారు. ఈ రాష్ట్రాల్లో చూడండి, బీసీల సంఖ్య ఎంత, ఎమ్మెల్యేలుగా ఉన్న వారి నంబర్ ఎంత. అనేక పెద్ద పెద్ద కులాలకి అసలు ఎమ్మెల్యేలే లేరు తెలుగు రాష్ట్రాల్లో. కానీ కొన్ని సామాజిక వర్గాలకు 40 మంది ఎమ్మెల్యేలు. ఉండేదేమో రాష్ట్ర జనాభాలో 5% 7%, కానీ మీ దగ్గరికి ఎమ్మెల్యేలు వచ్చేసరికి 40%. 1% ఓటు లేని సామాజిక వర్గానికి మరి అన్ని మంత్రి పదవులన్నీ ఇస్తారు. ఒక మంత్రి కేసీఆర్ గారు ఏ వర్గమో ఆ వర్గం నుంచి అనేక మంది మంత్రులు ఉన్నారు. ఇదేనా సామాజిక న్యాయం అంటే? ఇదేనా సామాజిక సాధికారత అంటే? కేవలం మీరు ఒక బూర్జువా తరహా రాజకీయాలు చేస్తూ, పెత్తందారీ వ్యవస్థను ఇక్కడ నడిపిస్తూ, దానికి కేవలం ప్రజాస్వామ్యం అనే ముసుగు తొడిగి, ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కొల్లగొట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారు. దాన్ని సరైన పద్ధతిలో ప్రజలు ఏ సంఖ్యలో, ఏ సామాజిక వర్గ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారో వారికి ప్రాతినిధ్యం లభించాలి అన్నది రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ఒక ప్రధాన భాగం. దానికి భారతీయ జనతా పార్టీ నమ్మి విశ్వసిస్తుంది. దానికి ప్రజలందరూ సమర్థించాలని చెప్పి అన్ని వర్గాల వారిని, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన పేద వర్గాల వారిని అభ్యర్థిస్తున్నారు. కానీ సార్, ఇవాళ ఏదైతే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఎక్కువగా వచ్చిన తరుణం లోపల బీజేపీ ఆల్టర్నేట్గా చూసిన ప్రజలందరూ కూడా ఇవాళ కవితను లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయకపోవడం ఒకటి, రెండవది బీసీల ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి అంటున్నారు, ముఖ్యమంత్రిని చేస్తా అంటున్నారు, కానీ బండి సంజయ్ని తీసేయడం వెనుక అక్కడ ఆంతర్యం చూడాలి. ఈ రెండు టాపిక్స్ అనేటి ఎక్కువగా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి అని చెప్తున్న పరిస్థితి దాన్ని. ఎందుకంటే బీజేపీ బీసీల సాధికారత అనేటువంటి ఒక ప్రామిస్తో ప్రజల్లోకి చొచ్చుకుపోతుందని భయపడి చేసినటువంటి ఆరోపణలు తప్పితే మరొకటి కాదు.
బంజు సంజయ్ గారిని ఇప్పుడు జాతీయ స్థాయిలో జాతీయ మరి ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. అది రాష్ట్ర అధ్యక్షుడి కంటే చిన్న పదవి మా పార్టీలో కాదు, ఖచ్చితంగా చాలా ప్రధానమైనటువంటి బాధ్యత పదవి. మరొకటి, ఒక పక్క రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు ఉంటూనే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని స్వయంగా మేము చెప్పటం మా యొక్క పార్టీ యొక్క నిబద్ధతకు నిదర్శనం కాదా? మరి బీసీ నాయకులు ఎవరో ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు బీసీలకు తెలీదా? ముఖ్యమంత్రి అన్నది అన్నిటికంటే ప్రధానమైనటువంటి హోదా, ప్రధానమంత్రి తర్వాత ముఖ్యమంత్రి. సో అటువంటి ముఖ్యమంత్రి అటువంటి దాని హోదాని వీరికి ఇస్తామని చెప్పటం ఖచ్చితంగా మా నిబద్ధతకు కారణం. మరొక పక్క, ఈ ఇన్వెస్టిగేషన్లో ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరికి బెయిల్ రావాలి, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేసే అంశాలు కావు, ఇవి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసే అంశాలు కావు. సో ఎవరిని ఎప్పుడు విచారించాలి, ఎవరిని ఎప్పుడు మరి అరెస్ట్ చేయాలి, ఎవరికి కోర్టులో బెయిల్ రావాలి, ఇది భారతీయ జనతా పార్టీ పొలిటికల్ నిర్ణయాలు కావు, ఇవి దయచేసి అర్థం చేసుకోవాలి. సో కవిత గారిని అనేక సందర్భాల్లో ఎంక్వైరీకి పిలవటం జరిగింది. ఈ మొత్తం లిక్కర్ స్కామ్ అంతా కూడా కోర్టు పరిధిలో ఉంది, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశం. సో ఏది పడితే అది భారతీయ జనతా పార్టీకి అనుగుణంగా ఉండాలని, లేదా ఇక్కడ రాజకీయంగా ఏదో లబ్ధి చేకూరాలని భారతీయ జనతా పార్టీ చేయదు. అట్లాగని చెప్పి కవిత గారు నిర్దోషాన్ని ఇక్కడ ఎవరు చెప్పలా. ఏ స్థాయిలో ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు చేయాలో కోర్టు పరిధిలో, కోర్టు ఆదేశాలతో, కోర్టు అధీనంలో, కోర్టు సమాచారంతో, కోర్టు ఆదేశాలతో సంస్థలు చేస్తాయి. ఇది భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ డెడ్ లైన్, ఎలక్షన్ టైం లైన్ని దృష్టిలో పెట్టుకొని చేసే అంశం కాదు. ఎప్పుడు ఏది చేయాలో అది కోర్టు పరిధిలో ఉన్న అంశం సంస్థలు నిర్ణయిస్తాయి, భారతీయ జనతా పార్టీ నిర్దేశం. రైట్. ఇప్పుడు తెలంగాణలో మూడు పార్టీలు ప్రముఖంగా పోటీలో ఉన్నాయి, పోటాపోటీగా నడుస్తున్నాయి. ఏ పార్టీతో మీకు పోటీ ఉంటుందంటారు? ప్రధానంగా ఎందుకంటే కాంగ్రెస్ లెక్కలో లేదు, యాక్చువల్ చెప్పాలంటే బీఆర్ఎస్ తెలంగాణకు చేసిన మోసాన్ని ప్రజల్లో ఎత్తిచూపి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఇవ్వగలిగింది భారతీయ జనతా పార్టీయే అన్నది వారికి తెలియజెప్తున్నాం. ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు, రెండు కుటుంబ పార్టీలే, రెండు అవినీతిమయమైనటువంటి పార్టీలే, రెండు స్కామ్ల్లో కూరుకుపోయిన పార్టీలే, రెండు ఒకే తరహా సామాజిక వర్గాలకి పెద్దపీట వేసే పార్టీలే. సో కాబట్టి నిజమైన సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత, అవినీతి రహిత పాలన, అభివృద్ధితో ఉండే పాలన అది కేవలం భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది. కనుక మాకు ఇక్కడ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ ప్రధాన బీఆర్ఎస్తోనే మా పోటీ, మేము కాంగ్రెస్ని అసలు పరిగణనలోకి తీసుకోం. సార్, మీరు వరంగల్ పశ్చిమలో ఉన్నారు, ముఖ్యంగా రావు పద్మకు మద్దతు ఇవ్వడానికి వచ్చారు, కానీ ఇవాళ ఒక మహిళగా, ఇవాళ ఇద్దరు దిగ్గజాలు చాలా సీనియర్స్, ఇద్దరు కాంగ్రెస్ చూస్తే ఇటు ఈయన 4 సార్లు ఎమ్మెల్యేగా అయిన వినయ్ భాస్కర్, ఎలా ఉంటుందంటారు ఈమె పరిస్థితి, ఈమెకి ఏ విధమైన సపోర్ట్ దొరుకుతుంది, ప్రజలకి వెళ్తే ఏ విధంగా ఆధారం? ఈసారి రావు పద్మ గారి విజయం ఈ కాన్ఫిడెన్స్లో నిల్చున్నారు. ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తారు, ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు గత వరుసగా ఏ రకంగా దుర్మార్గాలు చేసింది, అవినీతి చేసింది, భూములు ఏ రకంగా కబ్జా చేసింది, ఇదంతా చిన్న పిల్లలకు కూడా తెలిసిపోయిన వ్యవహారం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసింది, ఇల్లు ఇస్తామని వేల మంది దగ్గర అప్లికేషన్లు తీసుకొని డబుల్ హౌస్, డబుల్ బెడ్రూమ్ అని అసలు ఏ రూము లేకుండా చేశారు, పూర్తిగా నిర్వీర్యం చేశారు, అవినీతి అంతులేని అవినీతి చేశారు. సో కాబట్టి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఓటేస్తారు. ఇక రావు పద్మ గారి విషయం అంటారా, ఒక మహిళగా నరేంద్ర మోదీ గారి గత పార్లమెంటు సమావేశాల్లో మేము ఏదైతే చట్టం చేశామో దాంతో మహిళా లోకంలో ఒక విపరీతమైనటువంటి ఒక నమ్మకం బీజేపీ పట్ల. 33% రిజర్వేషన్స్ని ఇస్తూ రానున్న ఎన్నికల్లో 29 పార్లమెంట్ ఎన్నికలకి రిజర్వేషన్స్ని అనౌన్స్ చేయటం జరిగింది. ఇది ఖచ్చితంగా మహిళా లోకంలో ఒక చారిత్రాత్మక నిర్ణయంగా మారింది. అది కూడా మేము కూడా ఒక మహిళకి ఇక్కడి నుంచి సీట్ ఇచ్చాము కాబట్టి, రావు పద్మ గారు సుపరిచితులు కాబట్టి, అందరికీ తెలిసిన వ్యక్తి కనుక ఖచ్చితంగా ఈసారి మా విజయం, పద్మగారి విజయం ఖచ్చితమని మా నమ్మకం. సార్, ఫైనల్గా ఇక్కడున్న ఓటర్లకి ఏం చెప్తారు? 2014 ఏ విధంగా ఒక చారిత్రాత్మక ఎన్నికగా దాన్ని చూడాలి. రాష్ట్ర అవతరణ తర్వాత, తెలంగాణ రాష్ట్ర అవతరణ నిర్ణయం తరువాత జరిగిన మొదటి ఎన్నికలు, తెలంగాణ అంతా మరి సస్యశ్యామలం అవుతుంది,
బడుగు బలహీన వర్గాలకు యువతకు మహిళలకు అందరికి మరి మంచి జరుగుతుంది అని భావించి వంచించబడినటువంటి తెలంగాణ ప్రజలకు 2023వ ఎన్నిక ఒక మరొక మలుపు కానుంది ఒక బీసీని ఒక ఒక వెనుకబడిన వర్గాల నుంచి ఒక ముఖ్యమంత్రిని చేస్తామన్న నరేంద్ర మోడీ గారి నిర్ణయం భారతీయ జనతా పార్టీ నిర్ణయం తెలంగాణ అభివృద్ధిలో ఒక 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 గొప్ప గొప్ప మలుపు తీసుకురానుంది నిజమైన తెలంగాణ నిర్మాణం 23 తర్వాతే భారతీయ జనతా పార్టీ సారథ్యంలోనే సాధ్యమవుతుంది కనుక ఈ ఎన్నికలో ఓటు వేసే ప్రతి ఒక్కరూ కేవలం స్థానిక పరిస్థితులనే కాకుండా ఈ రాష్ట్రంలో బీజేపీ అవసరం ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఖచ్చితంగా అవసరం ఎందుకంటే అక్కడ మోడీ గారు ఒకటి తలబెడితే ఇక్కడ కేసీఆర్ మరొకటి చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందకుండా కొని చేశారు డబుల్ బెడ్రూమ్ పేరుతో పీఎంఏవై నిధుల్ని వాడుకొని ఎవ్వరికీ లబ్ధి చెందకుండా నష్టపరిచారు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ వంటి పథకాన్ని అమలు చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కానివ్వండి ఇతర ఫలాలను కానివ్వండి తమ ముద్ర వేసుకున్నారు రాజకీయాలు చేశారు కోచ్ ఫ్యాక్టరీ కట్టట్లేదని కానీ ఇవ్వవలసిన భూమి ఇవ్వలేదు ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన నయవంచన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం మోడీ గారు మళ్ళీ ఒకసారి 350 సీట్లతో కనీసం 2024లో మరొకసారి ప్రధాని అవటం తథ్యం తెలంగాణలో కూడా మెజారిటీ పార్లమెంటు సీట్లు బీజేపీ దక్కించుకోవటం ఖచ్చితం 14 గతసారి 4 వచ్చాయి ఈసారి 17లో కనీసం 14 బీజేపీకి వస్తాయి కానీ రాష్ట్రంలో అధికారంలోకి రావటం రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి చాలా అవసరం కాబట్టి దయవుంచి కేవలం లోక్సభ ఎన్నికల్లోనే కాదు ఇక్కడ కూడా మనకు బీజేపీ అవసరం ఇది ఉంటేనే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే మనకి ఫుల్ బెనిఫిట్ దొరుకుతుంది అన్నటువంటి నిర్ణయానికి ప్రజలు రావాలని స్థానిక పరిస్థితుల్ని కూడా విస్మరించి ఒక రాష్ట్ర బీసీ ముఖ్యమంత్రిని చేయాలి బీజేపీ నుంచి అని చెప్పి నిర్ణయం చేయాలని అందరికీ మనవి చేస్తున్నాం ఈ ఇదే మాకు నిజమైనటువంటి ఎన్నికల్లో మా యొక్క వజ్రాయుధంగా నిర్ణయించవచ్చు రైట్ చేయాలా చూస్తున్నాం కేంద్రంలో ఆల్రెడీ ప్రభుత్వం కొనసాగుతుంది మళ్ళీ కూడా ప్రభుత్వం చేపట్టబోతున్నాం ఈ ప్రభుత్వం కొనసాగుతున్న సమయంలో రాష్ట్రంలో కూడా ప్రభుత్వం చేపడితే డబుల్ ఇంజన్ సర్కార్ చాలా బాగుంటుందని ఎన్నైనా పథకాలకి డబ్బు నిధులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి కోసం దోహదపడుతుందని చెప్పేసి రావు పద్మను ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు గెలిపిస్తారు ఎందుకంటే ఆమెకున్న అందరిలో ఉన్న చొచ్చుకుపోయే గుణం కానీ అందరిలో ఒక కుటుంబ సభ్యురాలుగా ఉంటుంది ఇక్కడ రావు పద్మని కాదు తెలంగాణ సర్కార్ ఖచ్చితంగా ఫామ్ అవుతుందని చెప్పి జీవీఎల్ నరసింహారావు చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ రాజుతో నరేంద్ర రాజు న్యూస్ వరంగల్ నేను యువశక్తి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను తెలంగాణలో ఉద్యోగాలు మస్తు ఇచ్చారంట కదా మీకు వచ్చిందా అందులో డౌటే లేదు ఆడ బర్రెన్ గడుగుతున్నాడు చూడు ఆడు ఎంటెక్ అగో ఎనకాల గొర్రెని తీసుకోతున్నాడు చూడు వాడు ఎంఏ జోకా మా బతుకులే జోకలా జాబులు లేవు కష్టపడి పరీక్షలు రాస్తుంటే దగ్గరుండి పేపర్ లీకులు చేస్తున్నారు మా ఏజ్ బార్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తున్నారు నో జాబ్ నో హోప్ హోప్ కోసం మీ లైఫ్ కోసం మరి మీరేం చేస్తారు దేశమంతా ఉద్యోగాలు ఇప్పించిన మోడీకే ఓటేస్తాం బీజేపీ జెండా సకల జనులకు అండా